కార్యక్షేత్రంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిషేధం దిద్దుబాటు చట్టం 2013పై మహిళా ఉద్యోగులు పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించుకొని రక్షణ హక్కులను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు కె జయశ్రీ సూచించారు. కార్యక్షేత్రంలో మహిళలపై లైంగిక వేధింపులు నివారణ నిషేధం దిద్దుబాటు చట్టం 8వ వార్షికోత్సవం సందర్భంగా కాకినాడ కలెక్టరేట్లో స్పందన హాల్లో జిల్లా మహిళా శిశు సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు కె జయశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలలో పనిచేసే మహిళలు మంచి వాతావరణంలో విధులు నిర్వహించేందుకు వీలుగా ప్రత్యేక చట్టం 2013 డిసెంబర్ 9న అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. ఐసీడీఎస్ పిడి జి సత్యవాణి కూడా మాట్లాడారు. అందరికీ ఉండాలి, లేడీస్ కి ఉండాలి, జెంట్స్ కి ఉండాలి, ఎంప్లాయీస్ అన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. ఈ యాక్ట్ యొక్క ప్రతిని కూడా ప్రతి ఆఫీస్ లోనూ అవైలబుల్ గా పెట్టాలి. ఆ హెచ్ఓడిస్ ఎవరైతే ఉన్నారో వారు ఈ యాక్ట్ ని అందుబాటులో ఉంచాలి. అందుమీద అవగాహన కలిగే విధంగా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒకసారి క్లాస్ తీసుకొని జస్ట్ వాళ్ళకి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలనే చెప్పి కూడా ఎంత అవసరం ఉందని కూడా. అయితే తన బయటకు వచ్చి నోరు విప్పి చెప్పింది అని అంటే ఒక విక్టిమ్ ఇంకా విక్టిమైజ్ అయ్యేటటువంటి ఇది ఎక్కువ ఉందని చెప్పి వాళ్ళు భయపడి బాధపడి ఎంత బాధనైనా వాళ్ళలో వాళ్ళే అనుభవిస్తారు తప్ప సఫర్ అవుతారు. కానీ బయటకు వచ్చి చెప్పడానికి చాలా ఇబ్బంది పడే పరిస్థితుల నుండి ఈ కమిటీస్ ఈ మహిళలకి ఒక భరోసా ఇచ్చి ఆలోచనల నుండి వాళ్ళని బయటకు తీసుకురావాలి. బయటకు తీసుకొచ్చి వాళ్ళకి ఆసరాగా సపోర్ట్గా ఉండాలి. అలాగే ఒక మహిళ ఇంకొక మహిళకి సపోర్ట్ ఇవ్వాలి.